నిజమైన స్నేహితుడు విలువ ధర్మము రోహిత్ వాళ్ళ అమ్మగారికి చాలా అనారోగ్యంగా ఉండటం వల్ల ఎంతో విచారంలో ఉన్నాడు రోహిత్ తన స్నేహితునికి ఫోన్ చేసి నాకు డ డబ్బు చాలా అవసరంగా ఉంది మా అమ్మకి చాలా అనారోగ్యంగా ఉంది ఆవిడికి చికిత్స చేయించడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు అని అన్నాడు అప్పుడు ఆ స్నేహితుడు అలాగే రోహిత్ కొద్దిసేపటి తరువాత మళ్ళీ నాకు ఫోన్ చేయి అన్నాడు కొద్దిసేపటి తరువాత ఫోన్ చేస్తే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది రోహిత్ మళ్ళీ మళ్ళీ అలసట వచ్చేదాకా తన స్నేహితునికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు కానీ అవతల నుండి సమాధానం మాత్రం రాలేదు ఇంకొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి తన తల్లి చికిత్సకి డబ్బు అడుగుదామా అంటే సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ దొరకలేదు ఇక చేసేది లేక నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు రోహిత్ ఇంటికి వచ్చేసరికి తన తల్లి నిద్రపోతూ ఉన్నది ఆవిడి తలగడి పక్కన ఒక సంచి నిండా మందులు ఉన్నాయి అతడు తన సోదరుడిని అడిగినప్పుడు నీ స్నేహితుడు వచ్చి మందులు ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళి ఈ మందులన్నీ తీసుకువచ్చి ఇచ్చాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఎంతసేపో కాలేదు అతను వెళ్ళి అని చెప్పాడు రోహిత్ ఎంతో సంతోషంతో నీళ్లు నిండిన కళ్ళతో తన స్నేహితుని వెతకటానికి వెళ్ళాడు ఆ స్నేహితుడు కనిపించగానే నీవెక్కడికి వెళ్ళావు ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసినా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని అన్నాడు అప్పుడు ఆ స్నేహితుడు నేను నా ఫోన్ అమ్మేసి మీ అమ్మగారికి మందులు తెచ్చిచ్చాను అని చెప్పాడు ఈ కథ వలన మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటి అవసరంలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు ఆపదలో అవసరంలో ఉన్నప్పుడు ఆదుకుని సహాయపడేవాడే అసలైన స్నేహితుడు సాయి